నమస్కారం సిటి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన అభయం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మహిళల రక్షణ భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఆటోలు క్యాబ్లలో మహిళలు నిర్భయంగా పయనించేందుకు అభయం యాప్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పటికే దిశ యాక్ట్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు యాప్ ద్వారా మహిళలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నట్లు సీఎం తెలిపారు. అభయం యాప్ను రవాణా శాఖ పర్యవేక్షించనుంది. ఆటోలు క్యాబ్లకు ట్రాకింగ్ డివైజర్ను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో విశాఖలో 1000 ఆటోలకు ఐఓటీ పరికరాలను బిగించనున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి పథకంలోనూ వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. హోంమంత్రి సుచరిత ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టాం. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం. ఈ అభయం అన్నది ఒక యాప్ కూడా అనుకోవచ్చు, లేదా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఒక ఐఓటీ డివైస్ అని కూడా ఇంకొకటి కూడా చెప్పచ్చు. దిశ యాప్ అన్నది మనం పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంటే, ఈ అభయం యాప్ అన్నది మన రవాణా శాఖ నిర్వహిస్తూ ఉన్న నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆటోలు కానీ, రాష్ట్రంలో ట్యాక్సీలు కానీ ప్రయాణించే పిల్లలు, అక్క చెల్లెమ్మలు నిర్భయంగా ప్రయాణించేందుకు ప్రమాణ సమయంలో వారికి ఎలాంటి ఆపద వాటిల్లుతుందో, అటువంటి ఆపదలను వాళ్ళకి రాకుండా చూసుకునేందుకు ఈ అభయం అన్న ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను ప్రతి ఆటోలోనూ, ప్రతి ట్యాక్సీలోనూ అమర్చడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఫిబ్రవరి 1 నాటికి 5000 వాహనాలకు ఇది విస్తరింపజేస్తాం. జులై 1 నాటికి 50000 వాహనాలకు విస్తరింపజేస్తాం. 2021 నవంబర్ నాటికి 100000 వాహనాలకు ఇది విస్తరింపజేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు 1000 ఆటోలతో మొదలయ్యే ఈ కార్యక్రమం నవంబర్ నాటికి 100000 వాహనాలకు ఇది విస్తరింపజేసేలా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబటి 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. కమిషనర్ అనురాధ ఫోన్ ద్వారా ప్రజా సమస్యలు స్వీకరించారు. పరిష్కార చర్యలకు అధికారులను ఆదేశించారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సంక్షేమ, మౌలిక సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ కృషి చేస్తుందని నగర కమిషనర్ అనురాధ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తేవాలని కోరారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యర్థాల నిల్వ సమస్యలను పలువురు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వీధి దీపాలు, రోడ్లు, ఖాళీ స్థలాలు, ఆక్రమణల సమస్యలను విన్నవించారు. సావధానంగా ఆలకించడమే పరిష్కార చర్యలకు అధికారులను ఆదేశించారు. అది చూస్తామండి. అక్కడ ఏజెన్సీ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు ముందుకి. మన పాతది ఉంది, పాత కనెక్షన్ ఉంది అంటున్నారు. అక్కడ అది చూసి చూస్తాం. మీ దగ్గర లేదు, మీకు దగ్గరలో ఉంది అంటున్నారు. అలాగే జై అమరావతి అంటూ పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 342వ రోజుకు చేరాయి. రైతులు ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. న్యాయం అడిగితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఎన్ని రోజులైనా సరే దీక్షలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. జయ అమరావతి, 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 జయ అమరావత
పల్నాడు కేంద్రంగానే పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా సాధన జయసి ఆధ్వర్యంలో ఆందోళన బాటను చేపట్టారు. కలెక్టరేట్ వద్ద సంకల్ప దీక్షలు నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పల్నాడు కేంద్రంగానే నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని పల్నాడు జిల్లా సాధన చేసి ప్రతినిధి గుంటుపల్లి నాగేశ్వరరావు కోరారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన సంకల్ప దీక్షను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. పల్నాడు చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్టంలో మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేస్తే పరిపాలన మరింత సులభతరం అవుతుందన్నారు. ఈ జిల్లాలో మరి అత్యంత వెనకబడిన ప్రాంతంగా పేరుపడింది పల్నాడు. నాగార్జున సాగర్ నుంచి వెల్దుర్త ప్రాంతాన్ని చూసుకొని ఇప్పుడున్న గుంటూరు జిల్లా కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు 150 కిలోమీటర్ల నుంచి 170 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఎన్నో గిరిజన తండాలు, సాగు అవకాశం లేని భూములు, చదువు అవకాశం లేని సామాజిక వర్గాలు, వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనితోపాటే 119 నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్రం 35 జిల్లాలు చేసినప్పుడు ఎంతో సువిశాలమైన భూమి కలిగి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు, సత్యవేడి నుంచి మడకశిర వరకు ఉన్న ప్రాంతం, 175 నియోజకవర్గాలు కలిగిన ప్రాంతం, దీన్ని ఎందుకు 25 జిల్లాలకి పరిమితం చేయాలనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అరండల్పేట శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి ఆలయం, అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈరోజు పవిత్ర 2వ కార్తీక సోమవార పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామికి అర్చనలు, అభిషేకాలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు సకుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దర్శన భాగ్యంతో తరించారు. దీపారాధనతో విశేష పూజలు జరిపారు. అలాగే అష్టలక్ష్మి అమ్మవారికి కుంకుమ అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ నెల 30న జరిగే కార్తీక పౌర్ణమి పూజల్లో కూడా భక్తులు పాల్గొని తరించాలని ఆలయ పూజారి ప్రసాద్ పిలుపునిచ్చారు. రేపు రాబోయే 30వ తారీఖున కార్తీక పూర్ణిమ ఎంతో విశేషమైంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ ఈశ్వరుడు లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకొని ఆ కార్తీక దామోదరు యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖున ఏకాదశి, మరి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి ఎంతో విశేషం. సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మధ్యాహ్నం 3:30 నుంచి ప్రారంభమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వ్రతాలు ఆచరిస్తున్నాం. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు బస్టాండ్ కోడలిలోని కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యకులు పి శ్రీనివాసరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. 5 ఏళ్ల క్రితం స్థాపితమైన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం రాజీలేని పోరాటం సాగిస్తుందని శ్రీనివాసరావు వివరించారు. భవిష్యత్తులో నవేంద్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి ఈ నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ వర్గీకరణ విషయంలో ముందు బాలని చెప్పేసి, ఏ భారతీయ జనతా పార్టీ అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా ఉందో మాకు వర్గీకరణ చేయని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ సుప్రీంకోర్టే 2020 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు వర్గీకరణ విషయం మీద ఉపకులాలకు న్యాయం జరగాలంటే, ఎస్సీలో ఉండబడే ఉపకులాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి 5 మందితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 20న తీర్పు జరిగింది. అర్బన్ రూరల్ పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలంటూ బాధితులు పోలీస్ ఉన్నతాధికారులను వేడుకున్నారు. స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన బాధిత ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని క్రింది స్థాయి అధికారులను వారు ఆదేశించారు. స్పందనలో ముఖ్యంగా ఆస్తి తగాదాలు, భార్యాభర్తల వివాదాలు, వడ్డీకి డబ్బులు ఇచ్చి దొంగ మార్గంలో ఇళ్లను తమ పేర్లతో రాయించుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. దానికి ఇప్పుడు 6 నెలల తర్వాత ఆయన వచ్చి మా చేత ఆ రోజు ఖాళీ స్టాంపుల మీద ఫార్మాలిటీ కోసం అని చెప్పి సంతకాలు పెట్టించుకొని ఈరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకొని మా ఇంట్లో మేమే అద్దుకుంటున్నట్టుగా రాసుకొని ఆయన అడ్డం తిరిగి ఇంటికి వచ్చి మా ఇంట్లో మా భార్యని మా అమ్మని అసభ్యకరంగా మాట్లాడిందే కాకుండా నేనేదో మేమేదో చేసామని చెప్పి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కర్లపాలెం మండలం పోలీసు వారికి ఫిర్యాదు చేసి పోలీసు వారు చెప్పే మాటలు కూడా ఆయన వినకుండా ఆయన మీరు కేసు నమోదు చేయమని పోలీసు వారి అధికారులని ఇచ్చేశారండి. ఆ డబ్బులు 50,000 తీసుకున్నాడు. పైన 15,000 నేను ఫస్ట్ వడ్డీ తీసుకున్నా, 10 రూపాయలు వడ్డీ కాడికి 2 సంవత్సరం నుంచి ఫస్ట్ 15,000 తీసుకున్నా, తర్వాత లోన్ ఇప్పిస్తాను 50,000 తీసుకున్నాడు. తీసుకున్నాక సంతకాలు చేపించుకున్నాడు బ్యాంకులో,
చేపించుకున్నాక ఇప్పుడు లేదు మేడం గారి మేనేజర్ దగ్గర పంపించాడు. అవేమంటే నేను ఇవ్వను పోవాలి. ఆటో కానీ మరి ఎస్సీ కింద వాటా తీసేస్తారు 2 లక్షలు అవుతాయి దాసు. నాకు 50,000 అంటే ఇచ్చా ఇస్తే జరిగింది. నాకు ఇప్పుడు నాకు ఇవ్వలేదు అన్నాడు. నా 15,000 ఇచ్చాడు ఆయనకి. నేను వడ్డీ ఇవ్వాలి. ఒక 5 నెలల నుంచి వడ్డీ ఇవ్వాలి. నేను కడతలా పడకుండా బోండాలు కొట్టి పెడితే ఆడకొచ్చి కాల్ చేసేవాడు. మళ్ళీ ఆడ తీసేసి భయం వేసి మళ్ళీ ఎడబెడితే స్టేట్ బ్యాంక్ దగ్గర ఏడాకు గోల కాల్ చేసాడు. తిట్టి నా కొడక అది నగరం పాలన కంప్లైంట్ ఇచ్చానండి. మేనేజర్కి ఇవ్వాలా స్టేషన్లో కేసు పెట్టా. అనిత అమ్మాయికి నేను వాస్తవం బాగాలేక డబ్బులు తీసుకుని వాస్తవం 3.5 లక్ష 5 రూపాయలు వడ్డీ తీసుకుంది. నెలకి 7.5 17.5 కడతనే ఉన్నా. అది స్టాంపులు తెచ్చి అంతకుముందు సంతకాలు పెట్టుకుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత మనకు చదువు లేదు. నాకు ఊరు సంతకం ఊరికే ఊరుకు సంతకం ఊరికి మనకు తెలుసు. మిగతా మనకు లేదు. అది ఎప్పుడు మీటర్ రాసుకుందో రాసుకొని నాకు అమ్మినట్టు మొత్తం కరెంటు బిల్లు మొత్తం అమ్మినట్టు రాసుకొని కబ్జా నాకు ఇల్లు ఖాళీ చేయి నాకు అమ్మావు నేను జరుగు చేసి 2 రోడ్ల మీద పడేసి రేయి తెల్లదాం నా 5 ఇంటికి వచ్చి ఇల్లు ఖాళీ చేసి 5 ఇంటికి ఖాళీ చేపించే తెల్లదాం చిన్నపిల్లలు వారం టైం ఇవ్వకుండా ఖాళీ చేపించేసి ఏంటంటే పోలీసులు వస్తున్నారు సీ వస్తాడు ఖాళీ చేయకపోతే ఇట్లా బెదిరించి సీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పోలీసు ఇన్వాల్వ్ అయ్యి ఖాళీ చేపించారు సార్. నగరంలోని శ్రీ సత్యసాయి సేవా సమితిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 95వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి బుధవారం ఆదివారం క్లినిక్ ప్రారంభించి మెడికల్ క్లినిక్ జరుగుతుంటుంది. హోమియో క్లినిక్ జరుగుతుంటుంది. ఇక్కడ కొన్ని వేల మందికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేశాము. పోలియో సర్జరీ క్యాట్రాక్ట్ చాలా ఆపరేషన్లు ఈవెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్లు కూడా చేశాము. ఇప్పుడు స్వామివారి 90వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నెల మేము పేదలకి 30 మందికి బ్రాడీపేట శ్రీ ఓంకార క్షేత్రం పట్టాభిపురం శైవ క్షేత్రం ఈరోజు పవిత్ర కార్తీక సోమవార పూజలతో శోభిల్లింది. పవిత్ర కార్తీక 2వ సోమవారాన్ని పురస్కరించుకుని బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి వేకుజామునే భక్తులు పుణ్యస్నానమాచరించి విచ్చేశారు. దీపారాధన పూజలు జరిపారు. స్వామివార్లకు విశేష అర్చన అభిషేక పూజలు జరిపారు. ఈ నెల 25న జరిగే శుద్ద ఏకాదశి పూజల్లో కూడా భక్తులు పాల్గొని తరించాలని ఆలయ పండితులు పిలుపునిచ్చారు. వాళ్ళ రోజున 2వ సోమవారంలోకి వచ్చేసినాము. ఈ రోజున 50 మంది భక్తులు ప్రాతకాలం నుంచే అత్యంత భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించుకొని దేవాలయానికి 4వ జాముకే వచ్చి స్వామివారికి ఆరాధన చేసుకుంటూ దీపారాధనలు అలానే స్వామివారి దర్శనాలు అభిషేకాల్లో పాల్గొని 50 మంది భక్తులు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలానే రేపు వచ్చే రోజు చిలుకు ద్వాదశి కార్యక్రమం రేపు బుధవారం నాడు శుద్ధ ఏకాదశి. ఆ రోజున 50 మంది భక్తులు స్వామివారి ఉపవాసం ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. పట్టాభిపురం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పూజలు భక్తుల శ్రద్దలతో జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు దీపారాధన చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీ దత్త పీఠాధిపతి జయశంకర్ గురూజీ 37వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టాభిపురంలోని అనురాగ్ హోంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ వేడుకల్లో దత్తపీఠ సేవకులు సయ్యద్ నజీర్ హుసేన్, షణ్ముగం, ముగిలి మల్లయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏడిస్తే తగ్గితే అసలు ప్రపంచంలో సమస్య లేదు, అందరూ ఏడుస్తూనే ఉంటారు. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, రోగం వచ్చింది, రోజు ఏడ్చేవాళ్ళు 40 గంటలు ఏడు ఉన్నాయా అని డాక్టర్ రాసిస్తాడు. బాబు నువ్వు 20 గంటలు ఏడు అని ఇంకేంటమ్మా కట్టుదప్ప 100 గంటలు ఏడు అని రాసిచ్చారు. ఒక డాక్టర్లు ట్యాబ్లెట్ ఇస్తారు, ట్యాబ్లెట్ ఇస్తే ఆ రోగం ఏడుపు బాధపడటం, దిగులు పడటం, కోపపడటం సమస్యలకి పరిష్కారం కాదు. అవునా? అలాంటి మాటలు చెప్తారు. విలువైన మాటలేనా అయ్యి? నీవు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మాటలేనా? అలాంటి మాటలు చెప్పే గురువులు మనకి అరుదు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పాత గుంటూరు, కొత్తపేట శివాలయాలలో ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ సకల శుభాలు కలగాలని ముస్తఫా కోరారు.
ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.